जय श्रीराम जय हैंदव शक्ति ना पेर दूपन चंद्रशेखर ने हैंदव शक्ति समाचार हक चट विभाग रेंडु तेलुगु राष्ट्रालकी अध्यक्षुडिगा व्यवहरिस्तुन्नानु पास्टर जोशुवा डानियल चेगुडिनि बयपेट्टिनटुवंटि हैंदव शक्ति इदि मन ई वीडियो कांसेप्ट गडिचिन वारं रोजुल नुंचि कूडा पास्टर्लकु गौरव वेतनं किंद 5000 నుంచి 10000 రూపాయలకు పెంచారు అందరికీ గౌరవ వేతనం ఇస్తారు అనేటువంటి విషయం మీద యూట్యూబ్లో రోజుకొక వీడియో చొప్పున వారం రోజుల నుంచి కూడా 7 వీడియోలు పెట్టి ఊదర కొట్టేస్తున్నటువంటి పాస్టర్ జోషువా డానియల్ చేగుడి ఆయన వీడియోల్లో చెప్పినటువంటి తప్పులు పాస్టర్లు సామాజిక స్మగ్లర్లు మోసం చేస్తున్నారు అందరినీ అనే విధంగా ఆయన చెప్పినటువంటి తప్పుల్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాను హిందూ బంధువులందరూ కూడా గమనించండి నిజానికి హిందూలందరూ కూడా ఐక్యమై పోరాటం చేయాల్సినటువంటి సమయం సందర్భం ఇది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ గౌరవ వేతనం అంతా కూడా మెజారిటీ భారతదేశంలోనే మెజారిటీ అయినటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హిందువులు కట్టేటువంటి సొమ్మునే వాళ్ళకి గౌరవ వేతనం కింద ఇస్తున్నారు కాబట్టి మన సొమ్మంతా కూడా ఈయనగాచి నక్కలు పాలైనట్టు అన్నటువంటి చందాన మన సొమ్మంతా కూడా పాడైపోతుంది మనం అంతా కూడా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం అని చెప్పి నేను చెప్తున్నాను ముందుగా పాస్టర్లు ఈ సొసైటీని ఎట్లా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మరొకసారి రుజువు చేసేటట్టు ఈ పాస్టర్ జోషువా డానియల్ చేగుడినే ఈ వారం రోజుల నుంచి చేసినటువంటి వీడియోల్లో వచ్చిన మార్పుల్ని నేను గమనించింది చెప్తున్నాను ఫస్ట్ రోజేమో పాస్టర్లకు మీరు గౌరవ వేతనం ఇవ్వాల్సిన అవసరమేం లేదు మీరిచ్చే దాంతోనే పాస్టర్లు బ్రతుకుతారా అది ఇది అని చెప్పేసి పూర్తి నెగిటివ్గా మాట్లాడినటువంటి జోషువా డానియల్ చెబోడి పాస్టరు మరి ఎవరితో మాట్లాడారో ఏం చర్చలు చేశారో తెలియదు కానీ రెండో రోజుకి వచ్చేటప్పటికీ కొంచెం స్టైల్ మార్చేసి అందరినీ కూడా చూస్తున్నటువంటి వీడియోలు చూస్తున్న వాళ్ళందరినీ ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేసేటట్టుగా అర్చకులకి మౌజమాలు ఇమాంలకి పాస్టర్లకు కూడా వివక్షత చూపించకుండా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని తన ధోరణి మార్చి రెండో రోజు వీడియో పెట్టారు మళ్ళీ ఆ మరుసటి రోజుకి వచ్చేటప్పటికీ బహుశా ఆ వీడియోలో మనం గమనిస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో సీఎం గారి క్యాంప్ ఆఫీసులో వాళ్ళతో మాట్లాడినటువంటి ఆడియో కాల్ రికార్డులు కూడా వీడియోలో పెట్టారు మరి వాటి వల్ల వచ్చినటువంటి మార్పులు అయి ఉండొచ్చు పాస్టర్లకి గౌరవ వేతనం ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహించే నవశకం పోర్టల్లో కొన్ని మార్పులు చేర్పులు అంటే వాళ్ళకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేయించుకొని 4వ రోజు నుంచి పాస్టర్లు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు ఇదిగో ఈ విధంగా అప్లై చేసుకోండి అని చెప్పేసి మిగిలిన 5-6 రోజులు 7 రోజుల్లో కూడా వీడియోలకి అచ్చంగా ఈ విధంగా అప్లై చేయండి అనేటువంటి విషయాల మీద పెట్టారు దాంట్లోనే పాస్టర్లు ఈ సమాజాన్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది నేను చెప్తాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి హిందూ బంధువులారా బేసిక్గా పాస్టర్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ మొట్టమొదటిగా ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి కూడా సమాచార హక్కు చట్టం కింద వేసేటువంటి అప్లికేషన్లు 100 కొద్ది అప్లికేషన్స్లో మనం ఇవే విషయాలను అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం పంచాయతీ సెక్రటరీని ఎంపీడీఓని ఎంఆర్ఓని ప్రశ్నిస్తూ ఉన్నాం నా నుంచి ఆడియో కాల్ రికార్డులు కూడా వీడియో రూపంలో హైందవ శక్తి యూట్యూబ్ ఛానల్లో మీరు వినే ఉంటారు చూసే ఉంటారు ఇవన్నీ కూడా అంటే హైందవ శక్తి చెప్పిందే చివరికి నిజమైందని చెప్పేసి రుజువైందనమాట నిన్న మొన్నటి వరకు కూడా ఒక చర్చికి సంబంధించినటువంటి ప్రభుత్వ అనుమతుల విషయంలో రకరకాల పాస్టర్లు చెప్పిన అబద్ధాలను కూడా ఖండిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టాము ఒక చర్చికి అనుమతులు అంటే ఈ విధంగా ఉంటాయని అదే రుజువైంది అవే విషయాల్ని ఈ నవశకం పోర్టల్లో కూడా ఆప్షన్స్ కింద పెట్టారు ఆ విషయాల మీద ఈ జోషువా డానియల్ చేగుడి చెప్పినటువంటి అబద్ధాలు ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ బేసిక్గా క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు ఎవరైనా సరే బాప్తిజం సర్టిఫికేట్ తీసుకుంటారు ఆ బాప్తిజం సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమన్నారు సరే ఇంకా ఎవరైనా పాస్టర్లు బాప్తిజం సర్టిఫికేట్ తీసుకోకపోతే బైబుల్ బుక్ స్టోర్స్లోకి వెళ్ళి ఖాళీ బాప్తిజం సర్టిఫికేట్లు ఉంటాయి మీరు ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాప్తిజం సర్టిఫికేట్లు రాయించుకొచ్చుకోమని చెప్పి పాస్టర్ జోషువా డానియల్ చెవుడి గారు తప్పుదోవ పట్టించే లేకపోతే మోసం చేసేటువంటి ఒక దారి చూపించారు పాస్టర్లకి బాప్తిజం సర్టిఫికేట్ విషయంలో ఆ విధంగా మోసం చేస్తున్నారు
సరే బాప్తిజం సర్టిఫికేట్ ఒరిజినల్గా ఉన్నా, రెండవది పాస్టర్గా వ్యవహరించాలి అంటే గనక బైబుల్ ట్రైనింగ్ అయి ఉండాలి. కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ బైబుల్ ట్రైనింగ్, బీటీహెచ్, సిటీహెచ్, ఎంటీహెచ్, ఎంసీహెచ్ అని చాలా కోర్సుల పేర్లు చెప్పారు మన జాష్వా డానియల్ చేగోడి గారు. ఆ కోర్సులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు తీసుకుని ఉండాలి. సరే ఒకవేళ అవి లేకపోయినా సరే అప్లై చేయండి అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పుకున్నారు ఆడియో కాల్ రికార్డులో ఈ పాస్టర్ గారు, జోషువా డానియల్ చేగోడి గారు. సరే బాప్తిజం సర్టిఫికేటు పాస్టర్గా వ్యవహరించాలంటే థియాలజీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ రెండోది, పోతే మూడోది మ్యారేజ్ లైసెన్స్. వాటి గురించి ఇక్కడ అడగలేదు కాబట్టి, ఆప్షన్ నవశకం పోర్టల్లో రాలేదు కాబట్టి దాని గురించి చెప్పలేదు. పాస్టర్ గారంటే ఎక్కడ బోధ చేస్తారంటే ఒక చర్చ్ అన్నమాట. ఈ విషయంలో కాంప్లికేషన్స్ బాగా వచ్చినాయి. ఈ విషయంతోనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఫోన్ ద్వారా జరిపి లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తానికి ఏదో చేసినట్టున్నారు గ్యాంబ్లింగ్. ఆప్షన్లు మార్చారు నవశకం పోర్టల్లో. చర్చ్, ఒక చర్చ్ నిర్మించుకోవాలంటే 17 రకాల అనుమతులు ఉండాలి. సొసైటీ రిజిస్ట్రేషన్స్ యాక్ట్ కింద ఒక మినిస్ట్రీ రిజిస్టర్ అయి ఉండాలి. ఆ మినిస్ట్రీ కింద వీళ్ళ చర్చిలు రిజిస్టర్ అయి ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవులకు కూడా చెప్తున్నాను. సొసైటీ రిజిస్ట్రేషన్స్ యాక్ట్ కింద మినిస్ట్రీ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది, అది తల్లి లాంటిది. ఆ రిజిస్టర్ అయినటువంటి మినిస్ట్రీ కింద ఒక బ్యాంకుకి బ్రాంచ్లు ఎలా అయితే ఉంటాయో, వాటికి వేరు వేరు ఐఎఫ్ఎస్సి కోడ్లు ఎలా అయితే ఉంటాయో, వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎలా అయితే ఉంటాయో, అట్లా మీరు గ్రామ గ్రామాల్లో పెట్టుకునేటువంటి చర్చిలకు కూడా రిజిస్ట్రేషన్, ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి మినిస్ట్రీ రిజిస్ట్రేషను, ఆ మినిస్ట్రీలో ఈ చర్చిలు రిజిస్టర్ అయి ఉండాలి. కానీ మా పాస్టర్ గారు మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా, చర్చ్ రిజిస్ట్రేషన్లు లేవు 90%, చర్చ్ రిజిస్ట్రేషన్లు లేకపోయినంత మాత్రాన వెనక్కి తగ్గొద్దు, చర్చ్ రిజిస్ట్రేషన్లు లేకపోయినా మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ నెంబర్లు వేసేయమని చెప్పారు ఆ కాలంలో. ఒకవేళ మినిస్ట్రీ రిజిస్ట్రేషన్లు లేకపోయినా కూడా ఖాళీ వదిలిపెట్టకుండా ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము అని చెప్పి సర్ది చెప్పమన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆ గ్రామ సచివాలయాల్లో కానీ వార్డు సచివాలయాల్లో కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా సరే కాదు కూడదని గట్టిగా పట్టుబడితే వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టమని చెప్పారు మా పాస్టర్ గారు, జోషువా డానియల్ చేగోడి గారు. సరే అట్లా బాప్టిజం సర్టిఫికేట్ ఎగిరిపోయింది. తర్వాత థియాలజీ సర్టిఫికేట్, పాస్టర్గా ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్, సరే అదైనా ఏముందిలేండి, ఏదో కాలేజీలోకి వెళ్ళి సంతకాలు పెట్టించుకొస్తాం, అదేం పెద్ద విషయం కాదు. థియాలజీ సర్టిఫికేట్ ఎగిరిపోయింది. చర్చ్ రిజిస్ట్రేషన్ అనేటప్పటికీ చర్చికి వెనకాల ఒక మినిస్ట్రీ ఉంటుంది, ఆ మినిస్ట్రీస్కి వెనకాల ఒక మినిస్ట్రీ వెనకాల ఒక సొసైటీ రిజిస్ట్రేషన్స్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సరే మినిస్ట్రీ రిజిస్ట్రేషన్లు లేవు, చర్చిల రిజిస్ట్రేషన్లు అసలు లేవు. సరే ఏది ఎట్లాగైనా సరే అప్లై చేయటమే ముఖ్యం, డబ్బులు కొట్టేయటమే ముఖ్యం కాబట్టి అధికారులకు ఏదో ఒకటి నచ్చ చెప్పడం, నయానో భయానో నచ్చ చెప్పడం, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టండి అనే సలహా చెప్పారు. మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం, ఒక చర్చి కట్టుకోవాలి అంటే కనుక ఆ స్థలం చర్చి పేరును రిజిస్టర్ అయి ఉండాలి, ఆ చర్చి మినిస్ట్రీ కింద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇదే మెరుగు పెట్టారు అనవసరం యాప్లో కూడా. కాకపోతే వీళ్ళు తిమ్మిని పంపించేసే రకాలు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తారు. ఆప్షన్లు కూడా దానికి తగ్గట్టుగా మార్పించుకున్నారు కాబట్టి ఇది పెను ప్రమాదమే అని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. సరే చర్చ్ రిజిస్ట్రేషన్ లేదు, సొసైటీస్ రిజిస్ట్రేషన్ లేదు, కనీసం వీటిలో ఏవి లేకపోయినా ఒక ఆప్షన్ చెప్పారు, పాస్టర్స్ ఫెలోషిప్ నెంబర్ ఏమని చెప్పి చెప్పారు. ఇది ప్రభుత్వాన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనే దానికి పరాకాష్ట అన్నమాట. సరే ఈ 4-5 రకాల మెలికిన మధ్యలో ఇంకో మెలిక ఏంటయ్యా అంటే సదర్ పాస్టర్ గారు క్యాష్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇక్కడ చచ్చింది గొర్రె. ఎందుకంటే జోష్వా డానియల్ చేగోడి గారు ఏమంటారు, బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పని లేదు, ఏ క్యాస్ట్లో ఉన్న పాస్టర్లు ఆ క్యాస్ట్ సర్టిఫికేటే తీసుకోండి అని చెప్తున్నారు ఈయన. క్రిస్టియానిటీ తీసుకుంటేనే ఎస్టీలు ఓసీలు అయిపోతారు, ఎస్సీలు బీసీసీలు అవుతారు, బీసీలు ఓసీలు అయిపోతారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యాక్ట్ అనేటువంటిది, ఒక జీవో అనేటువంటిది అమల్లో ఉన్న విషయం మనం పోస్టులో కానీ వాటిలో కానీ చెప్తూనే ఉన్నాము.
కానీ దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పని లేదు అని చెప్పేసి పాస్టర్ జోషువా డానియల్ చేగోడి గారు చెప్తున్నారు. ఈయనొక్కడే కాదు, ఉన్న పాస్టర్లందరూ కూడా ఈ విధంగానే తిమ్మిని బమ్మించేసి మన నెత్తిని చేపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమాయకులైన మారినటువంటి రీసెంట్గా మారినటువంటి గొర్రెలు ఇట్లాంటి విషయాలను గమనించాలి. సరే, పాస్టర్స్ ఫెలోషిప్ నెంబర్ వేసేసారు, అప్లికేషన్ ఎట్లా కూడా పూర్తి చేస్తారు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కూడా ఎస్సీ ఉంటే ఎస్సీ అని, ఎస్టీ ఉంటే ఎస్టీ అని తీసుకొస్తారు. దాన్ని కూడా అప్లోడ్ చేసి ఎలాగైతే మొత్తానికి గౌరవ వేతనాన్ని కొట్టేస్తారు మన సొమ్ము. ఆల్రెడీ దశంభాగాల రూపంలో కానీ, కానుకలు, ప్రత్యేక ప్రార్థనల టైంలో ఇట్లా మంచి ఇన్కమే వస్తూ ఉంది. అది కూడా సరిపోకుండా డైరెక్ట్గా అధికారికంగా మన సొమ్ముని ఈ విధంగా కాజేయడానికి ఇప్పుడు చెప్పిన 5-6 అంశాల్లో కూడా పాస్టర్లు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ పాస్టర్లన్నీ సామాజిక స్మగ్లర్లు అని చెప్పి పిలవటంలో ఏమాత్రం తప్పు లేదు. పోతే చివరిగా ఒక అంశం ఏంటయ్యా అంటే, 4వ రోజు 5వ రోజు ఈయన చేసినటువంటి వీడియోల్లో హైకోర్టు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్, ఆ కోర్టుని కేసు నంబరు, జడ్జిమెంట్ గురించి చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడికి వచ్చినటువంటి జీవోలు అవన్నీ కూడా ఆయన ఫోన్ నంబర్, వాట్సాప్ నంబర్ ఇచ్చి మీకు కావాలంటే ఆ జీవోలు జడ్జిమెంట్ కాపీలు పెడతాము, మీరు మెసేజ్ చేయండి అని చెప్పి చెప్పారు. నేను ఆ పాయింట్ దగ్గర పట్టుకొని ధైర్యంగా నా ఫోన్ నంబర్ నుంచే నేను వాట్సాప్ చేసి పాస్టర్ జోషువా డానియల్ చేగుడిని అడిగానన్నమాట. కావాలంటే స్క్రీన్ షాట్ కూడా మీరు చూడొచ్చు. అడిగినప్పుడు ఎవరు మీరు సమాధానం చెప్పకుండా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ ఒకటి, ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళకి వచ్చినటువంటి జీవో కాపీలని నాకు పంపించండి అని చెప్పి అడిగాను. ఆయన చెప్పిన ప్రకారమే వీడియోలో చెప్పినట్టే అడిగాను. అడిగితే ఎవరు మీరు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు, వాట్సాప్ మెసేజ్. అది చూసి నేను రిప్లై ఇచ్చే లోపే కంగారు పడిపోయి నాకు ఫోన్ చేశారు పాస్టర్ జోషువా డానియల్ చేగోడి గారు. కాబట్టి ఇక్కడ బాధపడాల్సిన విషయం, నేను నవ్వుకున్న విషయం ఏంటయ్యా అంటే, ఒరిజినాలిటీ లేకుండా ఆయన ఫోన్ నెంబర్ నుంచి కాకుండా, ఆయన వీడియోలో ఇచ్చిన ఫోన్ నెంబర్ నుంచి కాకుండా దొంగలాగా వేరే ఫోన్ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆ ఆడియో కాల్ రికార్డు కూడా విందురు, నేను పెడతాను. నేను డైరెక్ట్గా అడిగాను, నేను సమాచార హక్కు చట్టం కార్యకర్తని, సామాజిక కార్యకర్తని, మీరు వీడియోలో చెప్పినట్టు ఆ జీవోని పంపించండి కాపీలు అని చెప్పి అడిగాను. నన్ను బెదరేస్తూ, సమాచార హక్కు చట్టం కార్యకర్త అంటున్నావు, ఎవరిని అడగాలో తెలీదా అని చెప్పేసేసి నన్ను బెదరేయడానికి ప్రయత్నం చేశారు. హలో హలో హలో, ఎవరు చెప్పండి? ఎవరండి? జీవో కాపీ కోర్టు కావాలి, కాపీ పంపించారు. మీ పేరు ఏం పేరు? పాస్టర్ గారా? నమస్తే అండి, టోపన్ చంద్రశేఖర్ అండి, సమాచార హక్కు చట్టం కార్యకర్త అండి. నేను ఎక్కడ, దేనికి? గుంటూరు. గుంటూరు సమాచార హక్కు చట్టం సామాజిక కార్యకర్తనండి. అయితే జీవో కాపీలు అవి కావాలని అడిగానండి. ఎవరు? నేను అడిగానండి. సమాచార హక్కు శాఖ అయితే ఎక్కడ అప్లై చేయాలి తెలీదా మాత్రం మీకు? అది తెలుసండి, మీరు ఆల్రెడీ వీడియోలు అయితే చేస్తున్నారు కదా, మీ దగ్గర రెడీగా ఉంటుందని అడిగాను. నా దగ్గర ఉంటే వెళ్ళి గవర్నమెంట్ వెళ్ళి అప్లై చేసి తీసుకోండి, ఇంకా సులభంగా వస్తుంది. సరేనా? అట్లాగే అట్లాగే, ఓకే. అంటే దాన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే, ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దానికి సంబంధించిన కేసు వివరాలను మేము ఆల్రెడీ గతంలోనే స్టడీ చేశాము. సుప్రీంకోర్టు క్లియర్గా ఆ తీర్పు ఆ కేసు వరకే వర్తిస్తుంది. జనరల్గా చట్టంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో ఏ కోర్టులో అయినా సరే ఒక కేసు మీద ఒక తీర్పు వస్తే ఆ తీర్పుని బేస్ చేసుకుని అదే విధంగా జరగాలి భారతదేశం అంతా కూడా అని కేసు ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది చట్టంలో, బేసిక్ అది. కాకపోతే ఆ కేసు విషయంలో మాత్రం సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పిన అంశం ఏంటయ్యా అంటే, ఈ తీర్పు ఈ కేసు వరకే వర్తిస్తుంది, మిగిలిన ఏ కేసులకి వర్తించదు. అంటే ఆ కేసు గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే, మతం మారితే కులం మారదు అనేటువంటి విషయం మీద జరిగినటువంటి కేసు అన్నమాట. ఆ ఒక్క కేసులోనే వచ్చిన తీర్పు అక్కడి వరకే వర్తిస్తుంది,
వాళ్ళు మతం మారితే కులం మారదు అనేటువంటి విషయాన్ని తప్పుడు దోవ పట్టించేసి అందరికీ వర్తిస్తుంది అని చెప్పి అంటున్నారు. కానీ పాస్టర్ జోషువా డానియల్ చేగోడి గారు, మీరు కోర్టు తీర్పు చదివారో లేదో కానీ ఆ తీర్పు ఆ కేసు వరకే, సుస్పష్టంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఆ తీర్పు ఆ కేసు వరకే వర్తిస్తుంది, మిగిలిన కేసులకి వర్తించదు. జడ్జి గారు ఆ విషయాన్ని ఆ తీర్పులో కూడా మెన్షన్ చేశారు, జాగ్రత్తగా చదువుకోండి. మీరు భయపడ్డారు జోషువా డానియల్ చేగుడి గారు, ఎందుకంటే ఆ జడ్జిమెంట్ కాపీలు కానీ జీవోలు కానీ నాకు పంపించలేదు. నేను ఇటు సమాచార హక్కు చట్టం కింద అప్లికేషన్ వేశాను ఆల్రెడీ, నేను అఫీషియల్గా తెచ్చుకుంటాను. కాకపోతే మీకు ఏమాత్రం ధైర్యం ఉంది అనేటువంటి విషయాన్ని టెస్ట్ చేయడానికి నేను నా సొంత నెంబర్లో నుంచి మీకు వాట్సాప్ చేశాను. కానీ మీరు దొంగ నెంబర్లో నుంచి వేరే వాళ్ళ నెంబర్లోంచి మాట్లాడి నన్ను బెదిరించేసి ఫోన్ పెట్టేశారు. కాబట్టి సామాజిక స్మగ్లర్లు అయినటువంటి పాస్టర్లలో ఒకడైన జోషువా డానియల్ చేగోడి గారిని భయపెట్టిన హైందవ శక్తి అని చెప్పేసి నేను ఈ వీడియోను ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై హైందవ శక్తి.